गौरवनीय माजी मुख्यमंत्री वर्यु तेलुगुदेश पार्टी जातीय अध्यक्ष श्री नारा चंद्रबाबु नायडू गारु मरी राष्ट्र प्राजेक्ट विध्वंस एदैते जगनमोहन रेड्डी परिपालन प्राजेक्ट विधंगा विध्वंस जो दाने पैन आये यात्रा पेट्टुकोनी मन ओटो तारीखुन मरी मन उम्मडि कर्नूल जिल्ला प्राजेक्ट संदर्शन जरिगिंदि अलागे राष्ट्र व्याप्त आये अन्नी संदर्शन जो मरी दांट्लो भागंगा ముఖ్యంగా ప్రధానంగా మన శ్రీశైలం నియోజకవర్గం ఏదైతే ఉందో మొత్తం రాయలసీమకు గాని అలాగే కృష్ణా గుంటూరు డెల్టా భాగాలకు గాని ఇక్కడి నుంచి నీళ్లు వెళ్ళాలి మరి గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఆనాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చేయడం జరిగింది దాని ద్వారా బానక్చెర్ల హెడ్ రెగ్యులేటర్ తద్వారా మన కూడా వెలగొడలో తెలుగంగ జలాశయం ఏర్పాటు చేసి మన మన ప్రాంత రైతాంగానికి అంత నీళ్ళిస్తూ మద్రాసుకు నీళ్ళు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ ప్రయత్నంలో శ్రీకారం చుట్టి పనులు కూడా చేయడం జరిగింది మరి నాటి నుండి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే దాంతో పాటు మనకు తెలుగంగ దాంతో పాటు పొత్తిరెడ్డి పార్టీతో పాటు రామారావు గారు నందమూరి తారక రామారావు గారు కాలువలు నీళ్ళు ఇవ్వడం కాకుండా మనకు హక్కు కూడా కల్పించారు నీటి వాట మరి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాలువలు వెడల్పు చేశారు గానీ మనకు ఇంకా ఎక్కువ హక్కులు ఇస్తాడేమో అని చెప్పేసి ఆ రోజు అనుకోవడం జరిగింది గానీ అదేం జరగలే మనకు మరి ఏం చేసినా ఈ ప్రాంతానికి రాయలసీమకు తెలుగుదేశం పార్టీ మరి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మోడరేషన్ గానీ ఇంకోటి గానీ ఇంకోటి గానీ ఇవన్నీ జరిగినాయి గానీ కాంగ్రెస్ పార్టీ గానీ మరి ఈ రోజు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ మనమే చూడండి మనకు లెక్కలు క్లియర్ గా ఉన్నాయి గడిచిన 2014 19 లో కూడా దాదాపు 65000 కోట్లు మనం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టుకున్నాం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రైతు ప్రభుత్వము మాట ఇస్తే మణవందపం అని చెప్పే నాయకులు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ రోజు చూడండి గతంలో మనం ఇచ్చిన డబ్బులు ప్రధానంగా ఈ రోజు మనం తెలుగుగంగ మద్రాస్ కాలువ మీద ఉన్నాం మరి ఆ రోజు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ తెలుగుగంగ ప్రధాన కాలువ ఉందో 0-18 కిలోమీటర్స్ లైనింగ్ లేదు మాకు లైనింగ్ లేక మన నియోజకవర్గంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండింది ఈ కాలువ కెపాసిటీ 5000 క్యూసెక్కులు పోవాలి కిందికి 5000 క్యూసెక్కులు పోయే పరిస్థితి కాలువకు లేదు ప్రభుత్వం ఏమో 5000 తీసుకుపోవాలంటది బట్ ఎక్కువ నీళ్ళు తీసుకుపోతే బ్రీచ్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి గతంలో ఎప్పుడు కూడా 2500కు మించి క్యూసెక్కులకు మించి నీళ్లు తీసుకుపోయిన డాక్లాలు లేవు మహా అంటే 3000 ఫ్లడ్ టైంలో సో అటువంటిది నేను ఆ రోజు మరి ఆనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మేమంతా ఇబ్బంది పడుతున్నాం పైగా నీళ్లు తీసుకుపోవాలంటే ఫ్లడ్ టైంలో నీళ్లు తీసుకుపోవాలంటే జరిగే పరిస్థితి లేదు కాబట్టి మాకు 0-18 కిలోమీటర్స్ మాకు లైనింగ్ ఇవ్వండి దాంతో పాటు ఏదైతే స్లూయిస్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసే పరిస్థితి ఉంది అలాగే ఈ క్రాస్ బండ్స్ ఉన్నాయి ఇవన్నీ చెరువుల నుంచి అంటే ఇక్కడ మనకు వన్నెల్లు తూము ఒకటి ఉంది ఈ రిజర్వాయర్ దాని ద్వారా నీళ్లు వచ్చి ఈ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు వచ్చేదానికి మనకు ఇట్లా క్రాస్ బండ్స్ వేసేసి నీళ్లు దాటించే కార్యక్రమం పెట్టినారు
అవన్నీ కూడా పాడైపోయినాయి. ఇవన్నీ మనం మోడరేషన్ కింద తీసుకుని దాదాపు 300 కోట్ల రూపాయలు ఆ రోజు నేను నిధులు తీసుకొస్తే ఈ పెద్ద మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ చక్రపాణి రెడ్డి ఈ రోజున మన శాసనసభ్యుడు ఏం మాట్లాడాడు ఆ రోజు బుడ్డ రాజశేఖర రెడ్డి కమిషన్ కోసం ఈ వర్కులు తెచ్చుకున్నాడు మీకు రైతులకు నీళ్లు ఇవ్వడం చెప్పేసిన పెద్ద మనిషి ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు అదే టెండర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్లు అయ్యి అగ్రిమెంట్లు అయ్యి పనులు చేసే టైంలో ఎలక్షన్లు రావడము ఆ ప్రక్రియ ఆగడంతో మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ పేరిట ఆ పాత టెండర్లన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి వాళ్ళ అనునాయకులకు అంతా కూడా పనులు ఇప్పించుకొని మరి ఏం పనులు చేశారు చెప్పండి. ఈరోజుకి ఇంకా పెండింగ్ ఉన్నాయి 4.5 సంవత్సరాలు అయిపోతుంది. అంటే వాళ్ళు వస్తేనే మీరు టెండర్ వేసినారు అంటే దాదాపు 4 సంవత్సరాలలో వేసిన కాంట్రాక్టర్ కొంత మేర పనులు చేసినారు. దాదాపు 250 కోట్ల వరకు పనులు చేస్తే ఇప్పటికి వాళ్ళకు 1 రూపాయి కూడా డబ్బులు చెల్లించాలి. 250 కోట్లు పనులు చేసి 50 కోట్ల రూపాయలు ఇచ్చారు వాళ్ళు. ఏ విధంగా కాంట్రాక్టర్ పనిచేస్తారు చెప్పండి. అంటే ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి నాయకులు వాళ్ళ కమిషన్ల కోసము అంటే కమిషన్లు ఇస్తేనే బిల్లులు రిలీజ్ అవుతాయి, లేకపోతే బిల్లులు రిలీజ్ కావు. సో వాళ్ళ మనసులకు పనులు ఇచ్చుకున్నా కూడా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు మనం ఏదైతే మంచి ఆలోచనతో రైతాంగానికి అంతా కూడా అంటే మన శ్రీశైలం నియోజకవర్గమే కాదు మిగతా ప్రాంతానికి అంతా కూడా దీని ద్వారా సక్రమంగా ఏదైతే కెపాసిటీ ప్రకారం నీళ్లు పోవాలనో అది పోవాలంటే ఈ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో మనం ఆరోజు చేసుకుంటే మరి ఇంతవరకు కూడా ఈ పనులు పూర్తి కాలే. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే కదా వాళ్ళు కూడా పనులు పూర్తి చేస్తారు. మరి అటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉంది ఈరోజు. చక్రపాణి రెడ్డి కమిషన్లు ఇవ్వాలా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కమిషన్లు ఇవ్వాలా, అట్లాగే మంత్రికి కమిషన్లు ఇవ్వాలా? మన మంత్రి ఇరిగేషన్ మంత్రి అయితే ఇప్పుడున్నాయన పొద్దున్న లేసి రోడ్లు పట్టుకొని డ్యాన్సులు వేయడం, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడడం, సినిమాల గురించి మాట్లాడడం, అంటే మంత్రిగా అసలు నేను ఏం చేయాలి? ఈ ప్రాజెక్టులో ఒక్కసారైనా మంత్రి అయిన తర్వాత ఆయన విజిట్ చేసినాడమా ఇక్కడ? ఒక్కరోజు కూడా ఈ మంత్రి కూడా ప్రాజెక్టుల మీద ఎప్పుడైనా పర్యటన చేసినాడు? కనీసం ప్రాజెక్టుల మీద ఏదన్నా ఒక మీటింగ్ పెట్టుకోవడం కానీ చర్చించడం కానీ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది కానీ అని ఎక్కడన్నా కూడా మనం విన్నామా చూసినామా? కనీసం వాళ్ళ సాక్షి పత్రికలు కూడా చూడలే. కేవలం ఎవరైతే వాళ్ళను విమర్శిస్తున్నారో, విమర్శ అంటే మేము ఏమి విమర్శ చేస్తున్నాం ప్రతిపక్షాలుగా, మీరు ఏదైతే చెప్పినారో అది జరగడం లేదని చెప్పేసి మనం ఎత్తి చూపిస్తున్నాం. మనం ఎత్తి చూపిస్తే దానికి సరైన సమాధానం చెప్పకుండా తిరిగి వాళ్ళు మన మీద దాడి చేసే కార్యక్రమాలు మొదలుపెట్టినారు. కానీ అవును మేము ఈ లోపల పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం ఎక్కడైనా జరిగిందా? ఇటువంటి అసమర్థమైన దరిద్రమైన పరిపాలన మొట్టమొదటిసారి మనం చూస్తాం. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిపక్షాలు ఏదన్నా ఎత్తి చూపిస్తే దాని మీద రియాక్షన్ ఉండేది, ప్రోగ్రెస్ కనిపించేటట్టు వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. విమర్శిస్తే దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఇవి తప్ప ఆ ప్రోగ్రెస్ ఉంది కానీ రైతులకు పనికొచ్చే ప్రోగ్రెస్ ఎక్కడ కూడా లేదు. అందుకే ఈరోజు మనం ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అంటే గతంలో ఇందాక నేను చెప్పినట్లు రాయలసీమకు నీళ్ళిచ్చిందే తెలుగుదేశం పార్టీ. మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తాము. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడతారని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో నమ్మినారు వీళ్ళను, వీళ్ళు ఏం చెప్పినా నమ్మినారు. అంటే అంత తీయగా అంత మెత్తగా అబద్ధాలు చెప్పినారు. పాపం అమాయక ప్రజలు రైతులు నమ్మినారు. ఆ రోజు నమ్మే మోసపోయినారు. ఒకసారి నాకు అవకాశం ఏంటి, ఒకసారి నాకు అవకాశం ఏంటి, ఇక మీదట వాళ్ళకి అవకాశాలు ఇచ్చేది లేదు, అది చూసేది లేదు. ప్రజలు కూడా రైతులు కూడా అందరూ అర్థం చేసుకున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు ఇంకొక ప్రధానంగా కూడా రైతాంగం కూడా అడుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా వరి పంట మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులు కూడా కనీసం నార్మల్ పోసుకోవడానికన్నా మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. మరి రేపు ఐఏబి మీటింగ్ ఉందని చెప్పేసి అధికారులు ఇప్పుడే నేను మాట్లాడితే రేపు ఐఏబి మీటింగ్ ఉంది, దాంట్లో డెసిషన్ ఏం చేస్తారో అని చెప్పేసి అనడం జరుగుతుంది. మరి ఈ ఐఏబి మీటింగ్కు కనీసం ఐఏబి మీటింగ్ కన్నా సంబంధిత శాఖ మంత్రులు మన వాళ్ళు వస్తారో రారో, మళ్ళీ శాసనసభ్యులు ఎంతమంది అటెండ్ అవుతారో, మరి మన జిల్లా మంత్రి అటెండ్ అవుతాడో లేదో తెలియదు. రేపు చూద్దాము. చూసిన తర్వాత రైతులకు ఏదైతే అవసరం ఉందో దాని తరఫున ఖచ్చితంగా పోరాడి సాధించుకుందామని చెప్పేసి తెలియజేస్తాం.